కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మంత్రి అనిల్ కుమార్ తో పాప వినాశనం డ్యాంను పరిశీలించారు. తిరుమల నీటి ఎద్దడి సమస్యకు ఎలాంటి చర్యలు చేపట్టారో కేంద్ర మంత్రి పరిశీలించారు. బాలాజీ రిజర్వాయర్పై పూర్తి నివేదిక కేంద్ర ప్రభుత్వంకు సమర్పిస్తే తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు షేకావత్. షేకావత్ గారు ఏదైతే తిరుమలకి దర్శనం చేసుకున్న తర్వాత తిరుమలకి సంబంధించి ఏదైతే నీటి ఎద్దడి ఎప్పుడు కూడా శాశ్వతంగా పరిష్కరించడానికి ఏ విధంగా ఉన్నాయని ఇక్కడికి వచ్చే డ్యామ్ పరిశీలించడం కాకుండా దీనికి సంబంధించి ఏదైతే తిరుమల దేవస్థానం కింద ఉన్న బాలాజీ రిజర్వాయర్ నుంచి వన్ టీఎంసీ వాటర్ తీసుకోవాలి, దానికి సంబంధించి కొంత భాగం ఏదైతే తిరుమల దేవస్థానం భరిస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి సంబంధించి కూడా మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళా, దానికి సంబంధించి స్పష్టంగా దానికి సంబంధించి పూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే దాన్ని ఏ విధంగా రిజర్వాయర్ని కూడా పూర్తి చేసేదానికి మా వంతు సహకారం అందిస్తామని చెప్పి పెద్దల మంత్రి గారు కూడా దానికి సంబంధించి తిరుమల దేవస్థానానికి ఎప్పుడు ఆ నీటి సమస్య లేకుండా ఉండేదానికి కనీసం అధికారులతో కూడా మాట్లాడి చేస్తామని కూడా చెప్పారు.